కుర్చీ వేసుకుని పనులు చేయిస్తా అని చెప్పిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది కాంగ్రెస్. కరివెన ప్రాజెక్టు వద్ద పనులు పరిశీలించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం. కేసీఆర్ పాలమూరుపై పగ పెంచుకుని రైతుల నోట్లో మట్టి కొట్టారని అన్నారు కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి. గత కేసీఆర్ ప్రభుత్వ ధన దాహానికి నిదర్శనమే కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు అని మండిపడ్డారాయన. ఇప్పుడు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పేరుతో కొత్త డ్రామాలాడుతోందని అన్నారు వంశీచంద్రెడ్డి. మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగ పెంచుకొని మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ కాళేశ్వరం ని ప్రపంచంలోనే 7వ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి, కాళేశ్వరం ని ఆదర్శంగా తీసుకోవాలి, అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ల నిర్వాగం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. వాళ్ల ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లలు.